హాయ్ అండి, నమస్తే. మీ పేరు రాజా. సో ఎగ్ రోల్ మిషన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు అయిందండి మీకు? 45,000 దాకా. ఈ మిషన్ కి ఎంత ఖర్చు అయింది? మిషన్ కి వచ్చేసి ఒక 20,000 దాకా. ఏమైనా లైసెన్స్ తీసుకున్నారా? లైసెన్స్ ఏం లేదు. ఇక ఎంత టైం పడుతుందండి చేయడానికి? మనకి చేయడానికి 5 to 7 minutes అవుతుంది. ఏ రోజులో బాగా వస్తుంది? బాగా ఫ్రైడే, సాటర్డే, సండే. రోజుకి ఎంత మంది కస్టమర్స్ వస్తారు? 30 members అట్లా వస్తారు. 30 members. స్ట్రాంగ్ గానే ఉంది. ఓ సారీ, నాకేం తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ దగ్గర గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి డీఎల్ఎఫ్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా ఉంటాయి, స్టాల్స్ కూడా ఉంటాయి కదా. సో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా ఈ బిజినెస్ గురించి చెప్పని అడుగుతున్నారు. సో మీ అందరి కోసం మేము బెంగళూరు నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. సో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బిజినెస్ ఎలా పెట్టారు, ఎలాంటి లైసెన్స్లు తీసుకున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు అండ్ ఎంత లాభాలు గడుస్తున్నారో వారి మాటలను అడిగి తెలుసుకుని ప్రయత్నించండి. సో లెట్స్ గో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులెట్టి. సో గైస్, మన ఇంతకు ముందు మనము ఎగ్ రోల్ మిషన్ సంబంధించి ఒక షార్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా మంది కూడా చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో అందుకోసమే మీకోసం నేను గచ్చిబౌలి వచ్చేసాను. గచ్చిబౌలి దగ్గర డిఎల్ఎఫ్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఎగ్ రోల్ మిషన్ దగ్గర మనం ఉన్నాము. సో ఇది ఒక ఫుడ్ స్టాల్ అనమాట. సో అతను, ఈ వ్యక్తి తను ఇక్కడ చేస్తున్నాడు. సో తన మాటల్లో అసలు ఎలా పెట్టాడు, దీనికి ఎంత ఖర్చు అయింది, ఏమైనా లైసెన్సులు తీసుకున్నాడా, అసలు ఈ మిషన్కి ఎంత ఖర్చు అయిందో మరిన్ని విషయాలు అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్. హాయ్ అండి, నమస్తే. మీ పేరు రాజా. రాజా, ఓకే, ఫైన్. సో ఎగ్ రోల్ మిషన్, సో ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు అయిందండి మీకు? నాకు వచ్చేసి 45,000 దాకా. 45,000 అంతే? 45,000 పెట్టేసుకోవచ్చా బిజినెస్? సో గైస్, ఎవరైతే డబ్బులు అసలు లేవు అని చెప్పి అంటూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో 45,000 చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో ఇది మరి 45,000 ఎలా డివైడ్ చేశారు, లైక్ ఈ మెషిన్ కి ఎంత ఖర్చు అయింది? మెషిన్ వచ్చేసి ఒక 20,000 ఖర్చు అవుతుంది. ఎక్కడ కొన్నారు దీన్ని? విజయవాడలో. విజయవాడలో కొన్నారా? సో ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి? ఆన్లైన్ లో కూడా. సో ఆన్లైన్ లో మీకు చెప్పాను కదా నేను, ఇండియా మార్ట్ కూడా యొక్క మిషన్స్ అనేవి మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో ఆ లింక్ కూడా నేను మీకు ఇస్తాను. సో దీనైతే విజయవాడలో కొనుక్కున్నారు అనమాట. సో దీనికి సంబంధించి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ట్రైనింగ్ ఏం లేదు. ఓకే, సో 20,000 రూపాయలు దీనికి మెషిన్ ఖర్చు అయింది. మిగతా డబ్బులు అండి? మిగతా డబ్బులు స్టిక్స్ అండ్ ఎగ్స్ కి గాని. ఓహో, స్టిక్స్. సో ఒక స్టిక్స్ వి. సో ఒక స్టిక్ తో ఎన్ని చేయొచ్చు? మామూలుగా అయితే నార్మల్ గా ఒకటి పెట్టచ్చు, మనకి యూజెన్కి ఉంది కాబట్టి రెండు చేస్తాం. అది పొటాటో స్టిక్స్ కాబట్టి మనకి 16 inches ఉంటది కాబట్టి దాన్ని డబుల్ చేసి. సో ఈ యొక్క రా మెటీరియల్ ఇదంతా కూడా, సో ఆయిల్ కావచ్చు, ఆయిల్ చిన్న స్టవ్ తీసుకున్నారు. స్టవ్ ఎంత అండి అది? స్టవ్ వచ్చేసి 1200 ఇట్లా పడుతుంది. 1200 కి స్టవ్ వచ్చేస్తుంది అది? ఇది ఇది 1500 పడుతుంది. 1500 పడుతుంది. ఓకే, ఫైన్. ఒక గ్యాస్ అండ్ ఒక బాండి. సో దాన్ని తీసుకున్నారు అంతే. అది స్ప్రింగ్ పొటాటోకి, అది వచ్చేసి స్ప్రింగ్ పొటాటోకి ఒక 1000 rupees పడుతుంది బాండితో. ఇదా ఇది వచ్చేసి 1500. ఓకే ఓకే, ఫైన్ అండి. ఇది స్ప్రింగ్ పొటాటో, మనకి స్ప్రింగ్ రావడానికి. ఓకే, సో ఎగ్ రోల్ తో కలిపి ఇది కూడా మీరు అమ్మడం జరుగుతుంది. సో ఫైన్ అండి, నైస్. సో మొత్తం 45,000 రూపాయలతో మీరు స్టార్ట్ చేశారు. ఏమైనా లైసెన్స్ తీసుకున్నారా? లైసెన్స్ ఏం లేదు. ఏం లైసెన్స్ తీసుకోలేదా? సో మరి మున్సిపల్ సర్టిఫికేట్ కానీ? అది ప్రజెంట్ ఏం లేదు. ప్రజెంట్ ఏమీ తీసుకోలేదా? సో యూజువల్ గా అయితే మనం మున్సిపల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఈ ఏ ప్లేస్ మీదేనా? లేదు. ఓకే, ఫైన్. సో తాను మరి ఇనిషియల్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 2 months. ఓకే, సో యాక్చువల్లీ మన మున్సిపల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది సేఫ్ సైడ్ గా. సో అది చాలా స్మాల్ స్కేల్, చిన్నది కాబట్టి. సో తనైతే ఏమి తీసుకోలేదని చెప్పి అంటున్నారు. సో రాజా గారు, ఈ యొక్క ఎగ్ రోల్ ఎలా తయారు చేస్తారో మాకు చూపిస్తారు ఒకసారి. ఎంత టైం పడుతుందండి చేయడానికి? మనకి చేయడానికి 5 to 7 minutes అవుతుంది. ఓకే, మీరు చేస్తూనే మాట్లాడండి. దీనికి వచ్చేసి మనకి లైట్ గా ఆయిల్ వేసుకోవాలి దీనికి. ఓకే, సో ఈ యొక్క ఎగ్ రోల్స్ కి ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఆయిల్ ఇది జస్ట్ దానికి ఆయిల్ అప్లై చేయడానికి స్టిక్. ఓకే, ఫైన్. దీంట్లో 2x వేయాలి. ఓకే, సో ముందు ఎగ్ దాన్ని పగలగొట్టేసి వేశారనమాట. సో తాతగారు ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్క మనిషి కూడా కావాల్సినటువంటి ఒక విద్య అని చెప్పి 2x వేస్తారు. అవును కదా, ఇది కూడా ఒక టాలెంటే కాబట్టి. సో 2x వేస్తారండి. ఓకే, సో ఫస్ట్ ఎగ్స్ 2x వేసారు. 2x వేసిన తర్వాత స్టిక్ పెట్టాలి ఒకటి వెంటనే. పొటాటో స్టిక్, దీనికి నార్మల్ గా ఎక్కువ ఫీజ్ వచ్చేసి మనకి 8 inches దొరుకుతుంటది. ఇదా అండి?
8 ఇంచెస్ ఉంటది. ఓకే ఓకే. సో ఎంత సేపు పడుతుంది ఎగ్జాక్ట్ గా? మనకి ఒక 5 టు 7 మినిట్స్ పడుతుంది. ఓకే. సో ఫైన్. సో ఎలా వచ్చింది రెడీ అవగానే ఇక్కడ బిజినెస్ పెట్టాలని చెప్పి? ఆల్రెడీ వేరే రీల్స్ కూడా చూసి మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టారు. వాళ్ళ ద్వారా కొంచెం నేను అవునా మిషన్ కట్టుకొని సొంతంగా మనం బిజినెస్ అనేది చేయాలని. మరి మీకు లాభం అనిపిస్తుందా చక్కగా ఇప్పుడు? ఓన్లీ ఈవినింగ్ పూటే కాబట్టి పర్వాలేదు. మరి పొద్దున్న ఏం చేస్తారు? ఖాళీయే, వేరే ఏమైనా చేద్దాం. ఓకే ఓకే. సో అంత సెటప్ కూడా అరేంజ్ చేసుకుని ఇప్పుడు ముందు క్లిక్ అయిన తర్వాత వేరే సంబంధించి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? సో మార్కెటింగ్ ఏమైనా చేసుకున్నారు ఎక్కడైనా? లేదు. చేసుకోలేదా? ఓకే ఓకే ఫైన్. అది అవగానే అదే పైకి వస్తుంది రెడీ అయ్యి ఆటోమేటిక్ పైకి వస్తుంది. సరే సరే. ఒక కుల్ఫీ వచ్చేసి మీరు 40 రూపాయలకు అమ్ముతున్నారు. మరి ఇంత రద్దీ ప్లేస్ లో మంచి ప్లేస్ దొరికింది, సో ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీకు ఎలా దొరికింది ప్లేస్? అంటే సార్ బిల్డింగ్ ఓనర్ మా సారే. ఆహా, ఇక్కడ ఉన్న బిల్డింగ్ ఓనర్ మీకు సారా? ఓ, ఇందాక మనం చూసాం కదా. సో గైస్, నేను మీకు విషయం కూడా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక తెలియని వాళ్ళైతే వాళ్ళకు కూడా ఈ ప్లేస్కి సంబంధించి రెంట్ కూడా కట్టుకోవాల్సి ఉంటుందంట. దీనికి సంబంధించి మున్సిపల్ సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే రెంట్ పే చేస్తున్నట్లు కాబట్టి. బట్ ఇతనికి ఈ యొక్క బిల్డింగ్ ఓనర్ తెలుసు అంట, సో అందుకని తను ప్లేస్ మేము ఇచ్చుంటారు. అంతే రెంట్ కూడా ఇస్తాను. రెంట్ కూడా మీరు ఇస్తున్నారా? ఎంత పే చేస్తున్నారండి? 5000 అండి ఈ ప్లేస్ కి. ఓ, మరి 15,000 లాభం అంటే మరి అంటే అన్ని ఖర్చులు ఖర్చులు పోను మనకు ఒక 10-15,000 దాకా 15,000 వరకు వస్తుంది. అంటే సండే సాటర్డే కొంచెం ఏ రోజుల్లో బాగా వస్తుంది? బాగా ఫ్రైడే సాటర్డే సండే. అవునా? 3 డేస్ కూడా వస్తారు బాగా. సో మిగతా రోజుల్లో కొంచెం తక్కువ, ఎందుకంటే మనకి హాస్టల్స్ ఉన్న వాళ్ళు కానీ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కానీ ఫుడ్ కార్డేషన్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ సండే సాటర్డే సండే బాగా వస్తుంది. ఓకే, మరి ఫ్యూచర్ లో ఏంటి ప్లాన్? కొంచెం ఎగ్రిమెంట్ అయితే కొంచెం పెద్దగా ఏదన్నా చేసి చేద్దాం. వెరీ గుడ్, నైస్ నైస్. కొత్తగా మనం ఇంట్లో తెలీదు ఏంటి, చిన్న కాన్ఫిగరేషన్ మీద పెట్టి బాగా డెవలప్మెంట్ అయితే నెక్స్ట్ వేరే ఆలోచించుకుంటాం. గుడ్ పాయింట్. సో అంతే కదా, ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఒకేసారి ఎక్విప్మెంట్ పెట్టేసి అందులోకి వెళ్ళిపోకుండా చిన్నగా స్టార్ట్ చేసి అసలు అది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చూసి వచ్చిన డబ్బుల్ని సేవ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని మీరు కనుక ఎక్స్పాండ్ చేసుకున్నట్లయితే సో అప్పుడు మీకు మీ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది మీ బిజినెస్ అనేది. అండ్ సంబంధించి దీనికి మరి సేవింగ్స్ ఏమైనా చేస్తున్నారా? సో ఎవరైతే ఇలా ఈక్వల్ ఫీ పెట్టుకోవాలని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్స్ మా వాళ్ళు అడుగుతున్నారు అనమాట. సో మేము మాకు డబ్బులు లేవు, చాలా తక్కువ డబ్బులు ఉన్నాయని చెప్పాలంటే వ్యక్తులందరికీ కూడా సో ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తారా? మనకి వచ్చిన శాలరీ లెక్క అమౌంట్ అనేది వచ్చిన డబ్బులు సైడ్ పెట్టేసుకుంటాం. శాలరీ లెక్క ఇన్వెస్ట్మెంట్ గా మిగతా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెడతాం. నెక్స్ట్ మంత్ కి పెట్టుకోవడానికి ముందుగా పెట్టుకుంటారా? గుడ్ పాయింట్. సో మరి మెటీరియల్ అంతా ఎక్కడైనా ఒక చోట నుంచి తెచ్చుకుంటున్నారా లేకపోతే ఎట్లా? మెటీరియల్ అంటే ఒక షాప్ లో ఒక దగ్గర ఉంటాయి, ఒక స్టిక్స్ అండ్ ప్లేట్స్ అన్ని ఒక షాప్ లో తెచ్చుకుంటాం. ఒక డీలర్ కుదుర్చుకొని ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూ ఉంటారా? ఆ మెటీరియల్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఖర్చు అవుతుంది? పర్ డే వచ్చేసి 400 అయిపోతుంది. ఓన్లీ ఎగ్స్ అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటారా? ఎన్ని ట్రేస్ కావాల్సి ఉంటుంది ఎగ్స్? ఎగ్స్ అయితే మన సేల్స్ పెట్టి ఉంటుంది, ఒక 2-3 అట్లా మనకి సేల్ ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి 2-3 ట్రేస్ అయితే సరిపోతాయి మీకు. అండ్ పర్ డే ఎంత కాదు అనుకున్నా ఒక 20-25 25-30 లోపు అవుతుంది. 25-30 కుల్ఫీ అయితే మీరు చేస్తారు. ఓకే, నైస్. మనం ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ బాయిల్ ఎగ్ కానీ చేస్తాం. ఇదేంటంటే మనకి రోల్ టైప్ వస్తుంది. యా, కొత్తగా ఉందంటే ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కొత్తగా అనిపిస్తుంది అంటే ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా తినాలి అని చెప్పి వస్తుంది రోల్ అనేది. అదిగో చూసాం కదా మనం, చూడండి ఎలా వస్తుంది ఆటోమేటిక్గా ప్రిపేర్ అయిపోయిన తర్వాత. అంతేనా? సో మరి పైన కుక్ అవ్వలేదు కదండి, అది ఒకసారి మనం రివర్స్ కూడా వేసుకోవచ్చు. నార్మల్ గా అయితే అయిపోతుంది, ఒక్కొక్కటి ఎట్లా ఉన్నా అదేంటంటే మనం రివర్స్ కూడా వేసుకుంటే. అవునా? ఓకే. మాక్సిమం 1-2 అట్లా ఉంటాయి. నార్మల్ గా అయితే కుకింగ్ అయిపోతుంది, మళ్ళీ కుకింగ్ వచ్చేస్తుంది. ఓ, వేసిన 2 మినిట్స్ లోనే వచ్చేస్తాయి. ఓకే, ఆటోమేటిక్ గా మెకానిజం ఉంటుంది కుక్ అయిందే లేదా అనేది తెలిసిపోతున్నట్టు ఉంది. ఇది అయిపోయిందేమో కదా. సో దీనిపైన మీరు మళ్ళీ కారం మళ్ళీ వేస్తారా? టమాటా సాస్, కారం, మసాలా మొత్తం వేసిస్తాం. అవునా? అదే చాలా స్ట్రాంగ్ గానే ఉంది. ఓ సారీ, నాకేం తెలీదు. సో దట్స్ ఇట్. రోజుకి ఎంతమంది కస్టమర్స్ వస్తారు? రోజుకి ఒక 30 మెంబర్స్ అట్లా వస్తారు. 30 మెంబర్స్. ఒక ఎగ్ రోల్ ఎంత అమ్ముతున్నారండి? 40 రూపీస్. 40 రూపీస్. 30 అంటే 3-4, 1200 రూపాయలు ఒక రోజుకి వస్తుంది. ఒక ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? ఒక రోజుకి 400 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1200 రూపాయల వరకు డబ్బులు వస్తుంది. అంటే లాభం మీకు 800 రూపాయల వరకు వస్తుంది. అవును, 100 అట్లా వస్తుంది. ఓకే, ఆయిల్ అవన్నీ కూడా కలిపి 500 లాభం అయితే వస్తుంది. అంతే.
సో 30 రోజులు కదా, 3-5 రోజులు కాబట్టి 15,000 రూపాయల వరకు మీకు లాభం మిగులుతుందండి, నెలకి 15,000 ప్రాఫిట్. సో గైస్ ఇది, సో దాన్ని 45,000 రూపీస్ మాత్రమే ఈ బిజినెస్ స్టార్ట్ చేశారంట. ఈ మిషన్ వచ్చేసి 20,000 అండ్ మిగతా రా మెటీరియల్ కూడా వచ్చేసి ఒక 22,000-25,000 చెప్పి అంటున్నారు. సో ఎంత ఫదర్కినో పర్ డే వచ్చేసి 400 రూపీస్ మాత్రమే తను ఇన్వెస్ట్మెంట్ చేస్తారంట. సో ఇందులో టర్న్ ఓవర్ వచ్చేసి ఒక రోజుకి 1,200 రూపాయల వరకు వస్తుందంట. అండ్ ఇందులో అన్ని ఖర్చులు పోగా 500 రూపాయల వరకు లాభం మిగులుతుందంట. సో 500 రూపాయలు అంటే సో 30 × 500 మొత్తం నెలకు వచ్చేసి 15,000 రూపాయల వరకు లాభం మిగులుతుందంట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మొదలు పెట్టేసేయండి. సో గైస్ ఇది ఇవాళ బిజినెస్ ఐడియా, మరో బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. సో ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో 1,200కు పైగా కోర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే బిజినెస్ చేసి ఎవరైతే ఇలా సక్సెస్ సాధించారో, ఎవరైతే లాభాలు గడిస్తున్నారో వాళ్ళే మీకు యొక్క బిజినెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫ్రీడమ్ యాప్ సంబంధించి యొక్క లింక్ అనేది నేను బయోలో ఇస్తాను, అదేవిధంగా కామెంట్ కూడా చేస్తాను, పిన్ చేస్తాను. సో కామెంట్లో చూసుకొని మీరు ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మరిన్ని బిజినెస్ ఐడియాని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి. సో గైస్ ఇది ఇవాళ బిజినెస్ ఐడియా, మరో బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండ్ ఫ్రీడమ్ యాప్ని మాత్రం డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.